ఓం శాంతి. కొన్ని విషయాలని మనం కంట్రోల్ చేయకపోతే చాలా భారీ నష్టాన్ని మనం చెల్లించుకోవాల్సి ఉంటుంది. అవేంటో చూద్దాము. ఎందుకంటే మనం నిజంగా ఎంత తక్కువ మాట్లాడితే అంత మన మనస్సుకి ప్రశాంతత, ఎంత అనవసరంగా ఇతరుల విషయాలలో మనం జోక్యం చేసుకోకుండా ఉంటే అంత ప్రశాంతతని ఆనందాన్ని పొందుతాం, ఎంత మన హద్దుల్లో మనం ప్రవర్తిస్తే అంత గౌరవము అంత మర్యాద, ఎంత తక్కువగా ఆశిస్తే అంత ప్రశాంతంగా ఉంటాం, ఎంత మన కర్మేంద్రియాలని మనం నిగ్రహించుకోగలిగితే మన మనస్సుని స్వాధీనపరచుకొని సెల్ఫ్ డిసిప్లిన్ చేసుకోగలిగితే అంత మన జీవితంలో మనం అగ్రస్థానాన్ని పొందుతాము. ఎంత మనం సైలెన్స్గా ఉండగలిగితే, ఎంత తక్కువ మాట్లాడితే అంత ఆనందము, ఇలాంటివన్నీ వింటూ ఉంటాము. కానీ కొన్నిసార్లు ఇవి కంట్రోల్ తప్పినప్పుడు చాలా కష్టం అనిపిస్తుంది. మరి ఏ విషయాలు మన స్వాధీనంలో ఉండకపోతే, మన నియంత్రణలో ఉండకపోతే, అవి మనల్ని డామినేట్ చేస్తే మనం నష్టం చూడాల్సి ఉంటుంది అనేటువంటి విషయాలలో మొట్టమొదటిది మన సబ్కాన్షియస్ మైండ్లో, మన మనస్సులో డీప్ రూటెడ్గా ఉన్నటువంటి, మన జీవితానికి సంబంధించినటువంటి ఎన్నో నెగటివ్ బిలీఫ్స్ లేదా అదర్ పీపుల్స్ జడ్జ్మెంట్స్. ఈ సబ్కాన్షియస్ మైండ్లో డీప్ రూటెడ్గా చాలా రకాల నెగటివ్ బిలీఫ్స్ ఉంటాయి. అవి మన ఆలోచనల మీద, మన భావాల మీద, మన వైఖరి మీద చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. ఉదాహరణ కోసం, ఈ విషయం నాకు చేత కాదు, నేను ఇది చేయలేను, అసమర్థుణ్ణి అని అనుకున్నప్పుడు మన మనస్సు అదే ప్రోగ్రామ్ అవుతుంది, అదే ఫీడ్బ్యాక్ ఇస్తుంది కదా. మరి ఇంకొంచెం డెప్త్గా చూస్తే చాలామంది మనస్సులో ఏ భావన ఉంటుంది, ఈ ఆధ్యాత్మికత, ఈ ధ్యానము, ఈ యోగము ఇవన్నీ ఇప్పుడు అవసరమా, ఏదో చాలా వయసు అయిపోయిన తర్వాత, బాధ్యతలన్నీ తీరిన తర్వాత కదా వాటిని మన జీవితంలో అప్లై చేయాల్సి ఉంటుంది అనేటువంటి ఈ నమ్మకం మనల్ని ఆ గొప్ప ఫీల్డ్లోకి ఎంటర్ కానివ్వకుండా చేస్తుంది. నిజంగా ఆధ్యాత్మికత అంటే మన మనస్సుని శక్తిశాలిగా చేసుకొని, మన మనస్సులో ఉన్నటువంటి నెగటివ్ ఎమోషన్స్ని తగ్గించుకొని, ప్రతిరోజు మన మనస్సుకి ఒక పాజిటివ్ నాలెడ్జ్ని, ఒక పాజిటివ్ ఇన్ఫర్మేషన్ని ఇచ్చి, మనం ఏ కర్మ చేయడానికైనా ముందు భగవంతునితో చెప్పి, భగవంతుడు నాకు చాలా సహాయం చేస్తున్నారు, నా ప్రతి కర్మలో, నా ప్రతి అడుగులో నాకు తోడుగా నిలిచి ఉన్నారు, అంత మహా దివ్య అలౌకిక శక్తి అనేటువంటి ఒక గొప్ప పాజిటివ్ ఫీలింగ్ ఈ ఆధ్యాత్మికత. ఇంకా మనము ధ్యానము, యోగము చేయటం వలన స్ట్రెస్, టెన్షన్, యాంగ్జైటీ లాంటి వాటిని ఎన్నింటినో నివారణ చేయొచ్చు. కాబట్టి ఇలాంటి నెగటివ్ బిలీఫ్స్ మన జీవితంలో ప్రోగ్రెషన్ని తగ్గిస్తాయి. మరి ఇతరులు మన మీద పాస్ చేసినటువంటి జడ్జ్మెంట్స్, మీరు క్లవర్ కాదు, మీరు ఇంటెలిజెంట్ కాదు, మీరు చేయలేరు, మీరు ఫ్రీక్వెంట్గా మూడ్ ఆఫ్ అవుతారు, దీన్ని మనం యాక్సెప్ట్ చేసామో, నిజమని అనుకున్నాం, అదే ఇక మన రియాలిటీలోకి వస్తుంది. కాబట్టి ఈ నెగటివ్ బిలీఫ్స్ని, ఈ ఇతరులు మన మీద పాస్ చేసినటువంటి జడ్జ్మెంట్స్ని మనం కంట్రోల్ చేయకపోతే చాలా నష్టాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది, అవునా కాదా? మనం ఎంత సైలెన్స్గా ఉండి వీటిని ఆలోచిస్తే అంత మనకి అర్థమవుతుంది. ఇక రెండవ విషయము పాస్ట్. సైన్స్ ఏం చెప్తుందంటే ఈ మనస్సు దాదాపుగా 80 నుంచి 85% వరకు గతంలోనే ఉంటుంది, 10% భవిష్యత్తు కోసం ఆలోచిస్తుంది, 5% వర్తమానంలో ఉంటుంది. ఇది చాలా సందర్భాల్లో వినే ఉంటాము. ఈరోజు మనం చాలా తొందరగా స్ట్రెస్ నార్మల్, టెన్షన్ నార్మల్, వర్రీ నార్మల్, యాంగ్జైటీ నార్మల్ అని అంటున్నాము కదా. ఇలా ఎందుకు అంటున్నాం? మనం గతంలో చేసినటువంటి ఎన్నో సందర్భాలలో మన మనస్సులో చేసినటువంటి రికార్డింగ్, సబ్కాన్షియస్ మైండ్లో రికార్డ్ అయినటువంటి రికార్డింగే ఈరోజు మన యాక్టివిటీస్లో కనిపిస్తుంది.
అంతేకాకుండా గతంలో ఎప్పుడో ఏదో ఒక సంఘటన జరిగింది, అది అయిపోయింది, అప్పుడు మన కర్మ కూడా తయారైంది. కానీ ఇప్పుడు ఫ్రీక్వెంట్గా మనం కూర్చునే ఆ సంఘటనలని, ఆ బాధలని, ఆ నెగటివ్ మెమరీస్ని ఆలోచిస్తున్న ప్రతిసారి ఆ నెగటివ్ ఫీడ్బ్యాక్, ఆ నెగటివ్ కర్మ మనతో తయారవుతుంది అనే విషయాన్ని మర్చిపోతున్నాం. ఎక్కడికో హీలింగ్ కోసం వెళ్తున్నాం, కానీ వీటన్నింటినీ మర్చిపోతే మన మనస్సులో చాలా హీలింగ్ అవుతుంది. గతం గతః, పాస్ట్ ఈజ్ పాస్ట్. దాన్ని ఇప్పుడే పాజిటివ్ థింకింగ్తోనూ, గాడ్స్ బ్లెస్సింగ్స్తోనూ ఆ నెగిటివ్ ఎమోషన్స్ని అరెస్ట్ చేద్దాము. ప్రస్తుతం వర్తమానం అనేది మనకి గిఫ్ట్. చాలా సంతోషంగా ఆనందంగా ఉంటాము, ఎందుకంటే వీటిని మనం అరెస్ట్ చేయకపోతే అవే మెమరీస్ రిపీట్ రిపీట్ అవుతూ ఉంటాయి. అదే మనకి చాలా నష్టాన్ని తీసుకొస్తుంది. కాబట్టి ఈ పాస్ట్ కండిషనింగ్, ఈ పాస్ట్ బిలీఫ్ సిస్టమ్, మన మైండ్లో ఫామ్ అయినటువంటి వాటిని మనం కంట్రోల్ చేయకపోతే అవి మనల్ని కంట్రోల్ చేస్తాయి. ఇక మూడవది వచ్చేసి మన ఆలోచనల మీద, మన మాటల మీద మనకి కంట్రోల్ అదుపు చాలా ఉండాలి. మనస్సు ఎప్పుడు అస్తవ్యస్తంగా అనవసరంగా ఆలోచిస్తూ ఉంటే నష్టం ఎవరికి? నెగటివ్ ఆలోచనలు తగ్గాలి, పాజిటివ్ ఆలోచనలు పెరగాలి, అవునా కాదా? అంతేకాకుండా మాట, మాటల మీద అదుపు లేకపోతే, మాట బాణాలుగా తూటాలు వేస్తూ ఉంటే ఎంతోమంది ఆత్మీయులని కోల్పోతాం. సంబంధాలలో పాజిటివ్ ఎనర్జీ ఉండదు. అంతేకాకుండా ఒకసారి అన్నటువంటి మాటని మనం మరలా తిరిగి వెనక్కి తీసుకోలేం కదా. కాబట్టి ఇవి చాలా అవసరము. అందుకే ఏం చెప్తుంది మన భారతీయ దైవీ సంస్కృతి, మాట మంత్రంలా పనిచేస్తుంది, మాట ఔషధంలా పనిచేస్తుంది, మాట ఎంతో మానసిక రుగ్మతలకి ఒక మంచి ఔషధంలా పనిచేస్తుంది. ఈ మాటతో ఎంతోమంది మనస్సులని చల్లపరిచి, ఆహ్లాదపరిచి, జ్ఞాన యోగ దివ్య పవిత్రత శక్తిని వారి మనస్సుల్లో మనం నింపచ్చు. ఈ మాటతో ఎంతోమందిని మనం సంపాదించవచ్చు. ఇది మన ఉద్ధరణకి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. మనం చూస్తాం కదా, చూసాం కదా, మహాభారతంలో శ్రీకృష్ణుడు ఎప్పుడూ కూడా చాలా మధురంగా, ప్రేమగా, నవ్వుతూ మాట్లాడినట్టే కనిపిస్తారు. అలాగే దివ్య గుణాల స్వరూపము అయినటువంటి శ్రీరాముడు ధర్మస్వరూపము ఎప్పుడూ మధురంగా, వినయంగా, ప్రేమతో మాట్లాడినట్టే చూపించారు. ఇక ఎంతోమంది మహానుభావులు ఎంతో ఆత్మీయతతో పలకరించినట్టుగా చూపించారు. ఈరోజు వారి లిస్టులో మన పేరుని కూడా యాడ్ చేసుకుందాం. లేకపోతే మాట మీద అదుపు లేకపోతే చాలా కష్టం. ఒక గ్రేట్ కొటేషన్ ఉంది, మనము శరీరానికి మరణం ఒక్కసారే, కానీ మనస్సుకి మాత్రము తప్పు చేసినటువంటి ప్రతిసారి కూడా పశ్చాత్తాపము, గిల్ట్ అనేటువంటి ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని చాలా ఎదుర్కోవలసి ఉంటుంది. కాబట్టి మన మాటల మీద మనకి ఎంత అదుపు ఉంటే అంత లాభం చేకూరుతుంది, అవునా కాదా? ఇక నాలుగవది మన ఎమోషన్స్. సందర్భం లేకుండా, సమయం లేకుండా మనం ఎప్పుడూ కూడా మూడ్ ఆఫ్ అవుతూ, అనవసరంగా కోప్పడుతూ, టెన్షన్కి గురి అవుతూ ఉంటే అది మన మానసిక శారీరక ఆరోగ్యం మీద, చాలా దెబ్బతీస్తుంది. ఈరోజు చూడండి, మనం ఎంత చదువుకున్నా, ఒక కంపెనీకి సీఈఓ అవ్వాలి అన్నా, ఒక టీమ్ లీడర్ అవ్వాలి అన్నా, ఒక స్కూల్ మేనేజ్మెంట్లో మెయిన్ పొజిషన్లో ఉండాలి అన్నా, అనేక మందితో కలవాలి అన్నా, ఎవరికైతే ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఎవరి ఎమోషన్స్, ఉద్వేగాలు వారి కంట్రోల్లో ఉంటాయో వారికి అగ్రస్థానం ఉంటుంది, వారికి ఎక్కువ వాల్యూ, ఎక్కువ రెస్పెక్ట్. లేకపోతే మనం ఇరిటేట్ అవుతాం, పక్క వాళ్ళని ఇరిటేట్ చేస్తాం, మనం డిస్టర్బ్ అవుతాం, పక్క వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ ఉంటాము. కాబట్టి మన ఎమోషన్స్ మీద మనకి చాలా చాలా కంట్రోల్ ఉండాలి. దీన్ని ఎమోషనల్ ఇంటెలిజెన్స్. అసలు ఎమోషన్ ఎలా ఫామ్ అవుతుంది? ఏదైనా ఒక నెగటివ్ ఆలోచనని మాటి మాటికి బలంగా
మనం చాలా ఫోర్స్గా మనస్సులో రివైజ్ చేస్తూ రిపీట్ చేస్తూ ఉంటే అదే ఎమోషన్ అవుతుంది. మనస్సు నిశ్చలంగా స్థిరంగా ఉన్నప్పుడు ఏం ఉండదు, కానీ ఎప్పుడైతే ఈ కోపం, ఈ ఆవేశం, ఈ టెన్షన్, ఈ ఇరిటేషన్ ఇవన్నీ ఎప్పుడైతే ఫామ్ అవుతాయో మన శాంత స్థితిని మనం కోల్పోతాము. అంతేకాకుండా దేని మీద కాన్సన్ట్రేషన్ చేయలేము, మన లక్ష్యాన్ని కూడా చేరుకోలేము. కాబట్టి ఎమోషన్స్ మీద చాలా కంట్రోల్ ఉండాలి. ఇక ఐదవది వచ్చేసి మన రిలేషన్షిప్స్ అండ్ మనీ. భగవంతుడు మనకిచ్చినటువంటి ఒక గ్రేట్ గిఫ్ట్ ఏదైనా ఉంది అంటే అది మన సంబంధాలు, మన మిత్రులు కావచ్చు, మన ఆత్మీయులు కావచ్చు. కానీ ఈరోజు చాలా తొందరగా చిన్న చిన్న ఆవేశాలకి లోనయ్యి మనం ఎంతో గొప్ప సంబంధాలని, ఆత్మీయులని వదులుకుంటున్నాం కదా. ఎంతోమంది ఒంటరిగా ఉండడానికే ఇష్టపడుతూ ఉన్నారు కాదు, కానీ కష్టంలోనూ సుఖంలోనూ మన ప్రతి విషయంలోనూ మనతో ఉండడానికి మనకి సంబంధాలు చాలా అవసరము. ఇక్కడ సంబంధాలు అంటే బయట వ్యక్తులతో మనం ఎలా వ్యవహరిస్తున్నాము అనే దానికంటే మన మనస్సులో అందరి పట్ల కూడా ఒక రకమైనటువంటి పాజిటివిటీ, ఒక రకమైనటువంటి ఒక పాజిటివ్ యాటిట్యూడ్, ఒక హ్యాపీనెస్, ఒక లవ్, ఒక అఫెక్షన్, ఇవన్నీ మన మనస్సులో ఎంత పూర్తిగా ఫిలప్ అయి ఉంటే అదే పాజిటివ్ ఎనర్జీ మన సంబంధాలలో వస్తుంది కదా. ఎందుకంటే ఎంత మనము ఆత్మీయులని కోల్పోతామో అంత ఒంటరితనాన్ని, డిప్రెషన్ని, స్ట్రెస్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎంత మనం ఆత్మీయులతో ఆనందంగా ఉంటామో అంత మనం సంతోషంగా ఉండగలం. అలాగే మనీ, ఈరోజు మనీ ఎలా అయిపోయింది, ధనం మూలం ఇదం జగత్. మనం సంపాదించేటప్పుడు సంపాదన చాలా అవసరమని ఆరోగ్యాన్ని విస్మరిస్తున్నాం. తర్వాత ఒక వయసు వచ్చిన తర్వాత ఆరోగ్యం కోసం ఆ సంపాదించిన సంపాదన అంతా ఖర్చు చేస్తున్నాం. ధనం చాలా అవసరం, కానీ ధనమే జీవితం అయితే మనం లేనిపోని అడిక్షన్స్కి, బ్యాడ్ హ్యాబిట్స్కి కూడా వశమవుతాం. కాబట్టి ధనం మన కంట్రోల్లో ఉండాలి, మనం దాని కంట్రోల్లో ఉండద్దు. కానీ ఈరోజు మనం అందరం వీటన్నింటికి కూడా అడిక్ట్ అయిపోయాం. కాబట్టి ఫస్ట్ మన ఎమోషన్స్ని, మన మాటలని, మన నెగటివ్ బిలీఫ్ సిస్టమ్ని, మన పాస్ట్ని, వీటిని మనం ఎంత మన కంట్రోల్లో ఉంచుకుంటే అంత మనం హ్యాపీ, పీస్ లైఫ్ని లీడ్ చేయగలం. లేదు అంటే మనం నిజంగా అధిక నష్టాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఇవి ఆలోచిస్తేనే మనకు అర్థమవుతుంది, లేదు అంటే అర్థం కాదు. మరి ఇవన్నీ మన కంట్రోల్లో ఉండాలి అంటే మనకి శక్తి కావాలి. ఆ శక్తిని ఇచ్చేటువంటి వాడు పరంపిత, పరమాత్మ, సుప్రీం ఎనర్జీ, డివైన్ ఎనర్జీ, ఆల్ మైటీ గాడ్లీ డివైన్ ఫాదర్. ఆల్ మైటీ గాడ్లీ డివైన్ ఫాదర్తో మనం ఎంత రిలేషన్ మెయింటైన్ చేస్తే, ఎంత పరమాత్మ స్మృతిలో ఉంటే ఇవన్నీ మన అదుపులో ఉంటాయి, మనం వీటిని డామినేట్ చేయగలము. ఓం శాంతి.